తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారిగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని ఆగస్టు 31, 2020 ఒక 5 రోజుల క్రితం అనౌన్స్ చేయటం జరిగింది. ఈ జీవో ఒక 5 ఏళ్ల తర్వాత రెండోసారి తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకని? గత ప్రభుత్వము చాలా దఫాలుగా చేసింది, ఈ ప్రభుత్వం కూడా మరో దఫా తీసుకొచ్చింది. ఈ జీవోతో ప్రజలకు ఏం మేలు జరుగుతా ఉంది? ప్రభుత్వము 26వ తారీఖు నాడు రిజిస్టార్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు చిరంజీవులు గారు ఒక మెమో ఇష్యూ చేస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్స్ సంబంధించినటువంటి ప్లాట్స్ కానీ ఇండ్లు కానీ రిజిస్ట్రేషన్లు చేయవద్దు అని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ల అన్నిటికీ సబ్ రిజిస్ట్రార్లకి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లకి మెమోలు పంపించడం జరిగింది. ఓకే, సడన్ గా మొత్తం రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. మనం పేపర్లలో కూడా చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయాలు తగ్గినాయి, రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గింది, ఆదాయం తగ్గింది. వితిన్ 4 డేస్ లోనే రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మెడ మీద కత్తి పెట్టి మీరిప్పుడు లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీముని మీ ప్లాట్ని ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసుకోకపోతే మీరు అమ్ముకోలేరు అని చెప్పేసి బలవంతంగా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా సమయం ఇవ్వకుండా ఈరోజు చేసుకోమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఒక పక్కన కరోనా కాలం కష్ట పరిస్థితులు ఉన్నాయి, అన్ని రకాల బిజినెస్లు అన్ని కూడా అడుగంటిపోయిన పరిస్థితి ఉంది, ఉద్యోగాలు ఊడినాయి, చాలా ప్రైవేట్ సంస్థలలో సగం జీతాలకే జాబులు చేస్తున్నారు, లక్షల మంది ఉద్యోగాలు ఊడినాయి, మన రాష్ట్రంలో వేల మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి, ఐటీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా 5 రోజుల పని దినాలు వాళ్ళకుంటే 3 రోజుల పని దినాలకే ఇవాళ పనిచేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. మరో పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయం చేసే వైపు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా పట్టణాలలో ఉన్నటువంటి నగరాలలో ఉన్నటువంటి ఇంటి యజమానులని మీరు బలవంతంగా మీ ఇంట్లో కిరాయిలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి రెంట్ వసూలు చేయకండి, బాడుగలు వసూలు చేయకండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గతంలో తీసుకున్న పలు రకాల లోన్లకి 6 నెలల వరకు కూడా ఈఎంఐలు కట్టకుండా ఎక్స్టెన్షన్ చేశారు, పోస్ట్ పోన్ చేశారు. బ్యాంకులు ఆ రకంగా ముందుకొచ్చినాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి. వడ్డీలు కూడా ఆపేశారు కొన్ని కొన్ని బిజినెస్లకి. మీరు ఈ సందర్భంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా సిచ్యువేషన్లో మీ బిజినెస్ నష్టపోయారు కాబట్టి మీరు ఇంతకుముందు తీసుకున్నటువంటి లోన్లో 10% మళ్ళీ ఒకసారి ఇస్తాము మీ బిజినెస్ కి చేయుతగా ఉండడానికి మీరు తీసుకోండి అని చెప్పి ఆ రకంగా ముందుకొస్తున్న పరిస్థితి ఉన్నాయి కొన్ని కొన్ని బిజినెస్లలో. పెట్రోల్ బంకులు, గ్యాస్ డీలర్షిప్ల వాళ్ళకి ఆ రకమైనటువంటి ఆహ్వానాలు ఉన్నాయి బ్యాంకుల నుంచి. అట్లా తీసుకుంటున్న పరిస్థితి స్వయంగా నేను చూశాను, విన్నాను. ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఎట్లా బతకాలి అని చెప్పేసి ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఉంటే, ఆదాయాలు లేక ఇబ్బంది పడతా ఉంటే, 6 కాలం కష్టపడి గతంలో సంపాదించుకున్నటువంటి ప్లాట్ ఇవాళ అమ్ముకుందామంటే, అవసరాల కోసం అమ్ముకుందామంటే ఇలా రిజిస్ట్రేషన్ కాకుండా పక్కన ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బులు కట్టిన వాడు నా ప్లాట్ రిజిస్ట్రేషన్ కాదా ఎట్లా అని ఒక పక్కన టెన్షన్, ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రకంగా మెడ మీద ఖర్చు పెట్టినట్టుగా చేసి మీరు అన్ని ప్లాట్లని ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని 1 నెల 15 రోజులు టైం ఇచ్చేసి చేసుకోండి అని చెప్పేసి అవుతుందా? ఇది సాధ్యమేనా? సాధ్య అసాధ్యాల్ని ఆలోచించారా? చాలా మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గత అనుభవాలు ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం 2015లో నవంబర్ 2వ తారీఖు నాడు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ని జిఓఎంఎస్ నెంబర్ 151 ఆ రోజు ప్రవేశపెట్టారు. అప్పుడు ఒక జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలోనే దాదాపుగా 2 లక్షలకు పైచిలుకు దరఖాస్తులు వచ్చున్నాయి. 70,000 పైచిలుకు జిహెచ్ఎంసి, 1,80,000 పైచిలుకు హెచ్ఎండిఏ పరిధిలో అప్లికేషన్లు వస్తే ఇప్పటికీ కూడా 60 నుంచి 70,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి.
పెండింగ్ లో ఉన్నాయంటే బాగుంటది కాబట్టి చిన్న చిన్న కారణాలు కూడా చూపించి రిజెక్ట్ చేశారు. సమయం సరిపోలేదు అవి పరిష్కరించడానికి. అంటే దాని అర్థం సన్నద్ధత ఆ విధంగా లేదు అని, కావాల్సిన సిబ్బంది లేరు ఆయా రంగాలలో ఆయా ఆ పనులకి, ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం మనుషులే లేరు. చిన్న చిన్న కారణాలు చూపించి చాలా రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయిన వాటిలో అన్నిటిని కూడా నిశితంగా మళ్ళీ గనక వెరిఫికేషన్ పెట్టి గనక చేస్తే సగానికి పైన క్లియర్ కావడానికి ఆస్కారం ఉంది. అవే అవి పరిష్కరించడానికే ఇన్ని సంవత్సరాలు పడితే ఇప్పుడు మరి 40-50 రోజుల్లో కంప్లీట్ చేసుకోండి, తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అక్కడదాకా ఆపండి అంటే అది సాధ్యమయ్యే పనేనా? ఆ రకమైన సన్నద్ధత మన దగ్గర ఉన్నదా? కాబట్టి ఏంటంటే ఇది ఆలోచించాలి, ఇది సరి అయింది కాదు ఈ రకమైన జీవో తీసుకురావడం. గత జీవోకి ఈ జీవో కూడా వ్యత్యాసం ఏంటంటే గత జీవో కన్నా ఈ జీవోలో ఆయా స్లాబులలో 5%, 20%, 30%, అదేవిధంగా 60%, ఇట్లా 40%, 60%, అట్లా స్లాబ్లో రేట్లు కూడా ఎక్కువగా వసూలు చేసే పరిస్థితి ఉంది. స్క్వైర్ యార్డ్ రేటు 3,000 పరిధిలోకి వచ్చే ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా గతంలో చెల్లించిన దాని మీద 5% అదనంగా చెల్లించాలి. ప్లాట్ వాల్యూ గజానికి వచ్చి, గజం ఆ ప్లాట్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాని బట్టే అక్కడ మార్కెట్ వాల్యూ నిర్ణయించబడుతుంది. కాబట్టి 3,000 నుంచి 5,000 మధ్య గజం యొక్క రేటు ఉన్నటువంటి ఆ యొక్క ప్లాట్ గతంలో చెల్లించిన దాని మీద ఇప్పుడు 30% అదనంగా పే చేయాల్సి వస్తుంది, 35%. 5,000 నుంచి 10,000 మధ్యనైతే 40%, 5,000 నుంచి 10,000 అయితే 40%, 10,000 నుంచి ఆ పైన రేటు ఉన్నటువంటి ప్లాట్ కలిగినటువంటి ఏరియాలో వాళ్ళు 60% ఎక్స్ట్రా ఫీజు వసూలు చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అంటే ఒక పక్కన కష్టకాలం ఒక పక్కన ఉంది, ఫీజులు గతం మీద పెంచారు, డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర అంత పెద్ద ప్రభుత్వం దగ్గరే డబ్బులు లేవు అని చెప్పేసి డబ్బులు వసూలు చేయటమే ధ్యేయంగా ఈ జీవో తీసుకొచ్చారు అని అనడానికి ఎన్ని కండ్లకు కట్టినట్టుగా కనపడుతున్న పరిస్థితి ఉంది. నేను డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఇక పైన అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ ని రాకుండా మీరు గట్టిగా యాక్షన్ తీసుకోండి, సీరియస్ గా. 2015లోనే మేము మా ఆర్గనైజేషన్ నుంచి అడిగి ఉన్నాం, పలు సంఘాలు కూడా అడిగినాయి ప్రభుత్వాన్ని, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల్ గారిని కూడా స్వయంగా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాం. ఏమనంటే ఇక పైన అన్అప్రూవ్ లేఅవుట్స్ ని రాష్ట్రంలో రానియకుండా అడ్డుకోండి, రిజిస్ట్రేషన్ ఆఫీసే ప్రధానంగా అడ్డుకోవడానికి ప్రధానమైనటువంటి ఆయుధంగా అక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పి, అంటే విలేజ్ స్థాయిలో, మున్సిపాలిటీల స్థాయిలో ఆయా పాలక సంస్థల ద్వారా అడ్డుకోవటం ఒక భాగం అయితే, రిజిస్ట్రేషన్ దగ్గర డెఫినెట్ గా ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్కి వస్తే దీనికి అప్రూవల్ ఉందా లేదా, అది టీటీసీపీ అప్రూవల్ ఇచ్చిందా లేకపోతే హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చిందా లేకపోతే మున్సిపాలిటీ పరిధిలో డిటీసీపీ త్రూ టెక్నికల్ అప్రూవల్ ఇచ్చినటువంటి లేఅవుట్ లో ఉన్న ప్లాట్ అయినా కాదా అని చెప్పి క్లియర్ గా చెక్ చేసుకోవడానికి ఇవాళ ఐటీ రంగం ఎంతో డెవలప్ అయ్యింది. ఏ లేఅవుట్ నెంబర్ ని ఎలా, అది అప్రూవల్ అయిందా లేదా, ఆ లేఅవుట్ లో ఈ ప్లాట్ ఉందా లేదా క్లియర్ గా చెక్ చేసి హద్దులతో సహా చెక్ చేయగలిగేటువంటి కొన్ని నైతిక సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్ విప్లవం ఇవాళ ఉంది మన ముందర. అంత అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులలో ఆ చర్యలు ఎందుకు చేపట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ 5 సంవత్సరాల కాలంలో 100,000 లేఅవుట్లు, అక్రమ లేఅవుట్లు వెలిసినాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన ఈ మధ్య కాలంలో పట్టణ ప్రగతి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ని చేపట్టినప్పుడు ఆ సమీక్షలలో తేలినటువంటిది ఏంటంటే దాదాపుగా 3,500 నుంచి 4,000 మధ్యలో అక్రమ లేఅవుట్లు వచ్చినాయి ఈ రాష్ట్రంలో అని. మరి గ్రామాలలో ఎన్ని ఉంటాయి? పట్టణ ప్రాంతాల్లోనే దాదాపు 3,500 పైచిలుకు వచ్చినాయి అంటే మరి గ్రామాలలో కూడా చాలా వచ్చినాయి, అక్కడ ఒక 2,000-3,000 వచ్చి ఉంటాయి. అంటే దాదాపు 5,000 నుంచి 6,000 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ లేఅవుట్లు వచ్చినాయి. మరి ఈ అక్రమ లేఅవుట్లు రావడానికి ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు బాధ్యత వహించాలి? గ్రామ పరిధిలో విలేజ్ సెక్రటరీ ఉంటాడు, ప్రజాప్రతినిధులతో పాటుగా విలేజ్ సెక్రటరీ ఉంటాడు, ఆయన ప్రభుత్వానికి అక్కడ పరిపాలన విభాగానికి ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. మున్సిపాలిటీలలో
మున్సిపల్ అధికారులు కూడా ఉంటారు కమిషనర్ కింద స్థాయి దాకా. హెచ్ఎండిఏ పరిధిలో కూడా అధికారులు ఉన్నారు. మరి ఇన్ని వేల లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు వెలుస్తూ ఉంటే వాటిని ఆపడానికి ఎందుకు చర్యలు తీసుకునబడలేదు? ఎందుకని చిత్తశుద్ధిగా పనిచేయలేదు? జీవో 151 లో చాలా స్పష్టంగా భవిష్యత్తులో అనాథరైజ్ లేఅవుట్లలో ఉన్న ప్లాట్లని మేము రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పిన అంశం కూడా చాలా క్లియర్ ఉంది. ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వబోము, కరెంటు వాటర్ కనెక్షన్ ఉండవు, సదుపాయాలు ఉండవు, అప్రూవల్స్ ఉండవు, ట్రాన్సాక్షన్స్ ఆగుతాయి, ఇవన్నీ మెన్షన్ చేశారు. మెన్షన్ చేస్తే సరిపోదు కదా, ఆచరణ కావాలి కదా. మరి ఆచరణ లేకుండా వేల లేఅవుట్లు అక్రమ లేఅవుట్లు రావడానికి ఒక పక్కన ఊతం ఇచ్చినట్టే అయ్యింది. ఇవాళ చోటా మోటా రాజకీయ నాయకులే ప్రధాన భూమికగా అయ్యాల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. వాళ్ళు రోడ్లు వెడల్పుగా పెట్టకుండా న్యాయంగా హెచ్ఎండిఏ మరియు డిటిసిపి పరిధిలో మున్సిపాలిటీల పరిధిలో హెచ్ఎండిఏ మున్సిపాలిటీల పరిధిలో 40 ఫీట్ రోడ్డు ఖచ్చితంగా లేఅవుట్లో ఉండాలి. ప్రధానమైన అప్రోచ్ మినిమం అప్రోచ్ పట్టణాలలో 60 ఫీట్ల నుంచి 100 ఫీట్లు ఉండాలి. గ్రామాలలో వెంచర్లలో మినిమం 40 ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఉండాలి. ఇంటర్నల్ రోడ్స్ 33 ఫీట్ రోడ్డు ఉండాలి టిటిసిపి లేఅవుట్కి. మరి అటువంటివి లేకుండా వెంచర్లు వేశారు ఎందుకు? ఈ డెవలప్ చేసే వాళ్ళు ఆ రకంగా ఎందుకు చేయాల్సి వస్తా ఉంది అంటే రోడ్లు వెడల్పుగా వేస్తే ఆ లేఅవుట్లో సేలబుల్ స్క్వేర్ యార్డ్స్ తగ్గుతాయి, మాకు లాభం తగ్గుతుంది అనేటువంటిది ప్రధానమైన కాన్సెప్ట్. 10% ఓపెన్ స్పేస్ వదిలిపెట్టాలి హెచ్ఎండిఏలోనైనా డిటిసిపిలోనైనా ఎక్కడైనా సరే. మరి 10% వదిలిపెట్టినా కూడా దాదాపుగా 10 ఎకరాలలో ఎకరం మందం పోద్ది. 4800 గజాల పైచులకు ఇవాళ అమ్ముకోకుండా అవి వదిలిపెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఆ లాభాన్ని ఎందుకు వదులుకోవాలి? కాబట్టి చదును చేయటం, లెవెల్ చేయటము, గడ్డి గిడ్డి లేకుండా చూసి రాళ్ళు బాతి ఇది రోడ్ అయ్యా ఇది ప్లాట్ అయ్యా అని చూపించటం, అమ్ముకోవడం. అంటే డెవలప్మెంట్ పోవాలంటే స్క్వేర్ యార్డ్ ఖర్చు వస్తుంది డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. బీటీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వేయాలి, వాటర్ లైన్ వేయాలి, వాటర్ ట్యాంక్ వేయాలి, సెప్టింగ్ ట్యాంక్ కట్టాలి, చుట్టూ ఫెన్సింగ్ వేయాలి, గేట్ పెట్టాలి, పైప్ వాటర్ పైప్ లైన్ వేయాలి, ప్లాంటేషన్ పెట్టాలి, ఇదంతా ఖర్చు ఎందుకు? ఒక పక్కన రోడ్లు చిన్నగా వేసుకోవడం ద్వారా సేలబుల్ స్క్వేర్ యార్డ్స్ని పెంచుకోవద్దని, ఓపెన్ స్పేస్ని అమ్మకుండా వదిలిపెట్టకుండా ఆ స్పేస్ని అమ్ముకోవచ్చని, మరో పక్కన ఈ డెవలప్ కోసం పెట్టాల్సిన డబ్బులంతా కూడా ఆదా చేసుకోవచ్చని, ఈ రకంగా లాభం కోసం డెవలప్ చేసిన ప్లాట్ యొక్క ఖరీదు ఒకవేళ 5000 ఉంటే వీళ్ళు ఏం 4500 కమిషన్ ఉంటారు. అంటే జస్ట్ ఒక 500 పెద్ద వేరియేషన్ కూడా పెద్దగా ఏమి ఉండదండి, భారీగా వేరియేషన్ ఉండదు అక్కడ. కానీ లాభాన్ని గడించారు. ఆ లేఅవుట్లు కొన్ని నగరానికి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి, పట్టణానికి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి లేఅవుట్స్లలో చాలా విచిత్రంగా బ్రోచర్లలో మా లేఅవుట్ డిటిసిపి నామ్స్ అండి అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి కలర్ఫుల్గా బ్రోచర్స్ కొట్టించి మిడిల్ మెన్స్ పెట్టుకొని బ్రోకర్లను పెట్టుకొని బ్రహ్మాండంగా ఎక్కడో తోచిన మేరకు ఎక్కడో చిన్న మూలన కింద ఓపెన్ స్పేస్ వదిలిపెడతారు, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేసి అమ్ముకుంటున్నారు. అవి అప్రూవల్స్ రానివి కూడా చాలా కోకొల్లు ఉన్నాయి. మరి వాళ్ళందరి వాళ్ళ వాళ్ళని బాధ్యుల్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అందులో ఆ లేఅవుట్లలో కొనుక్కున్నటువంటి ప్లాట్లని మాత్రం ప్లాట్ కొనుక్కున్నటువంటి అమాయకమైన ప్రజలే ఎక్కువ మంది కొనుక్కున్నారు. తెలిసిన వాళ్ళు కొనుక్కున్నోళ్ళు 10% ఉంటారు, చాలా తక్కువ, నామినల్ బిలో 10%. ఇది అనప్రూవ్ లేఅవుట్లో కొనుక్కుంటే మళ్ళీ తిరిగి లేఅవుట్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనము అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ప్రభుత్వానికి, అదో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అనేటువంటి అంశం తెలియకుండా కొన్న వాళ్ళు ఎబో 90% ఉంటారు. తెలిసి కూడా తక్కువకు వస్తుంది కదా అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఇట్లా అక్కడ సంబంధిత లోకల్ బాడీలని, అది గ్రామ పంచాయతీలు అయితే విలేజ్ సెక్రటరీ, సర్పంచ్, వీళ్ళంతా మేనేజ్ అవుతున్నారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి. మున్సిపాలిటీల పరిధిలో కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఫలితంగా ఇవాళ వేల లేఅవుట్లు వచ్చినాయి,
దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల ప్లాట్లు రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇండిపెండెంట్ ఇండివిజువల్ అన్అప్రూవ్డ్ లేఅవుట్ లో ఉన్నటువంటి ప్లాట్స్ దాదాపు 5 లక్షలు ఉంటాయని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో రావడానికి ప్రభుత్వం బాధ్యత లేదంటారా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఈ లేఅవుట్లు వేసి అమ్ముకొని లాభాలు గడించి తప్పు చేసి తప్పించుకున్న వాళ్ళని బాధ్యుల్ని చేయమా? వాళ్ళ నుంచి మనము వాళ్ళ మీద ఎటువంటి పీనలైజేషన్ మనం వేయమా? ఈ విషయం ఈ ప్రస్తావన రెండోసారి తీసుకొచ్చినటువంటి జీవోలో ఏమాత్రం కూడా లేకపోవటం అనేది ఇది నన్ను బాగా మనస్తాపానికి గురి చేస్తా ఉంది. అంటే తప్పు చేసిన వాళ్ళకి విషయాలు లేఅవుట్ చేసిన వాళ్ళకి వివరాలు ఈ విషయాలు తెలియదు అనేది కానే కాదు, తెలిసే చేస్తున్నారు. మరి వాళ్ళను వదిలేయడము అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళని ఎందుకని మనం బాధ్యుల్ని చేయట్లేము? కనీసం 10% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అయినా ఎంటైర్ లేఅవుట్ మీద ఇవాళ ఒక ప్లాట్ లో మీరు ఫీజు ఎలా వసూలు చేస్తున్నారు అంటే ప్లాట్ విలువలో 10% 15-14% అమౌంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కింద వసూలు చేస్తున్నారు. కనీసం ఆ అమౌంట్ నైనా లేఅవుట్ వేసినటువంటి డెవలపర్ దగ్గర నుంచి వసూలు చేసే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ఆ రకమైన ప్రస్తావన లేదు, డెవలపర్ సంబంధించిన ప్రస్తావన లేదు. ఇది బాధ కలిగించేటువంటి అంశం. అమాయకులైన ప్రజల్ని ఇవాళ బాధ్యుల్ని చేసి మీరు ఇల్లీగల్ లేఅవుట్స్ లో కొనుక్కున్నారు కాబట్టి ఇవాళ మీరు ఫీజులు చెల్లించండి అని చెప్పేసి ప్రెషర్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే 40-50 ఏళ్ల కింద ఉన్నటువంటి వెంచర్లు ఇండ్లు కట్టుకున్న ఇండ్లు కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ చేయమని అంటున్నారు. ఇది బాధ కలిగించే అంశం. ఎందుకంటే మరి అప్పటి నుంచి వ్యవస్థ లేదా, గ్రామ పరిపాలన లేదా, పురపాలక సంఘాల పరిపాలన లేవా? ఒక సామాన్య వ్యక్తికి ఒక ప్లాట్ కరెక్ట్ అయిందా కాదా అనే అంశాన్ని ఎలా గమనిస్తాడు? ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంటే సరి అయింది అనుకుంటాడు. ఆ చుట్టుపక్కల ఇండ్లు కట్టుకుంటున్నారు అని అంటే రైట్ ఓకే, అక్కడ పక్కన బ్యాంక్ లోన్ వచ్చింది అంటే కరెక్ట్ అయిందే ఇక్కడ అని అనుకుంటాడు. అది ఇల్లీగల్ లేఅవుటా లేకపోతే డిటిసిపి నుంచో లేకపోతే హెచ్ఎండిఏ నుంచో పర్మిషన్ తీసుకోబడ్డటువంటి లేఅవుటా అనేటువంటి అంశాన్ని చూసేంత విచక్షణ జ్ఞానం ఎంతమందిలో ఉంది ఇవాళ రాష్ట్రంలో? మరి మీరు ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోండి, ఇంత నిర్దిష్టంగా నిశితంగా పరిశీలించండి అని చెప్పేటందుకోసం ఏమైనా ప్రయత్నం చేశామా మనం మన ప్రభుత్వం తరఫున? ఆ ప్రయత్నము లేదు. మరి ఇప్పుడు ఆపారు రిజిస్ట్రేషన్లు చేయొద్దని. ఈ విషయంలో మనం 2015లోనే మన ప్రభుత్వానికి విన్నవించున్నాం. ప్రజల తరఫున చాలా విజ్ఞప్తులు అందినాయి. ఆ జీవోలు కూడా మెన్షన్ చేశారు ఇక పైన ఆపుతామని. ఎందుకు ఆపలేదు ఈ ప్రశ్న వస్తుంది. అంటే తప్పు చేసిన వాడిని కాపాడే విధంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు? తప్పు చేయండి మీరు అని చెప్పి ఎందుకు ప్రోత్సహించినట్టుగా వ్యవహరించింది ప్రభుత్వం? తప్పు చేసుకొని తప్పించిన వాడిని వదిలేసి అమాయకులైన ప్రజలు కొనుక్కున్నటువంటి ప్లాట్ల నుంచి ముక్కు బిండియాల పీనలైజ్ చేయటం అనేది సమంజసమా? వాళ్ళని ఎందుకు బాధ్యత చేయట్లేరు? సో వాళ్ళు తప్పించుకున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం అమ్మ మీరు మరింత మంది దొరికారు ఈ 5 ఏళ్ల కాలంలో మాకు బోర్డంత డబ్బు గ్యాదర్ చేసుకోవడానికి కలెక్షన్ చేసుకోవడానికి మాకు ఎక్కువ అప్లికెంట్స్ వస్తున్నాయి. అంటే ఇల్లీగల్ లేఅవుట్స్ రానియండి, రావాలి, వస్తేనే ఎక్కువ ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆ రోజు అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుకు వస్తాయి అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా ప్రభుత్వానికి? ఉందా ఏమో అని ఒక పక్కన అనుమానం వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 మందిలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతున్నప్పుడు రానియడం, స్కీమ్ ప్రవేశపెట్టడం, డబ్బులు కలెక్ట్ చేయటం. ఈ స్కీమ్లో ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఏముందనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధిని తీసుకురావాలి. పట్టణ శివారు ప్రాంతాలలో కానీ, గ్రామ శివారు ప్రాంతాలలో కానీ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకొచ్చి పీనలైజ్ చేయడం ద్వారా ప్లాట్ యజమానుల నుంచి ఫీజెస్ వసూలు చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి సపరేట్గా ఒక అకౌంటుని ఆయా కాంపిటెంట్ అథారిటీస్ల పరిధిలో. ఏంటి కాంపిటెంట్ అథారిటీస్ అంటే ఎవరు? అది గ్రామ పరిధిలో అయితే గ్రామము, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో అయితే మున్సిపాలిటీలు,
జిహెచ్ఎంసి అయితే జిహెచ్ఎంసి పరిధిలో, ఆయా పరిధిలలో ఈ కలెక్ట్ అయినటువంటి డబ్బును అంతా కూడా ఒక సపరేట్ అకౌంట్ లో పెట్టి ఆ డెవలప్ కావాల్సినటువంటి ఏరియాలలో, అనప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నటువంటి ఏరియాలలో ప్రత్యేకంగా వాటి అభివృద్ధి కోసం మేము ఖర్చులు పెడతాము, పెట్టాలి, 3 నెలలకు ఒకసారి రివ్యూ చేయాలి, అభివృద్ధి పనులపైన రివ్యూ చేయాలని చాలా క్లియర్ గా ఆర్టీఓలలో మనం రాసుకోవడం జరిగింది. ఆ రకమైన కృషి జరిగినట్టుగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆ కృషి ఏమైనా మొదలైందా ఈ 5 ఏళ్ల కాలంలో? ఆ వసూలైన డబ్బుని మనం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాం ఇప్పటి వరకు? ఈ అంశాలన్నీ కూడా మనం ప్రభుత్వం ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. ప్రజలు చాలా మంది సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. కొన్ని లక్షల మందిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కష్టార్జితాన్ని పోసి అక్కడ కొనుక్కున్నటువంటి వాటిని రెగ్యులరైజేషన్ పేరుతోటి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ లో అకౌంటబిలిటీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. జీవోలో మెన్షన్ చేసుకున్నటువంటి అంశాలని బ్రహ్మాండంగా చూడంగానే ఒక ఆదర్శవంతంగా బ్రహ్మాండంగా ఉంది, మంచి పని కోసము అనే పద్ధతుల్లో జీవో కాపీ ఉన్నప్పుడు ఆ పద్ధతుల్లో పని విధానం ఉందా, ఆచరణ అలా ఉందా అనేది ఖచ్చితంగా, అది అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రశ్నలు చాలా మంది ప్రజల నుంచి మన ముందుకు వస్తూ ఉన్నాయి. మరొక అంశం ఏంటంటే జీవోలో అసలు ఆచరణకి అమలుకి పొంతన కూడా కనిపించట్లేదు. ఏంటి, జీవోలో ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ని ప్రోరేటా, ఓపెన్ స్పేస్ ప్రోరేటా రేషియోలో వసూలు చేస్తాము అని చెప్పారు. ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ని అంటే అర్థమైందంటే ఒక లేఅవుట్ పరిధిలో ఒక ప్లాట్ని రెగ్యులరైజ్ చేసేటప్పుడు ఆ లేఅవుట్లో 10% ఓపెన్ స్పేస్ ఉంటే అసలు అది కూడా వసూలు, ఓపెన్ స్పేస్ పరిధిలో ఆ లేఅవుట్లో ఉన్న ప్లాట్ పైన ఆ ఛార్జ్ వేయడానికి లేదు. లేదు 5% ఓపెన్ స్పేస్ ఉంది, షార్ట్ ఫాల్ ఇంకో 5% ఉంది, అంటే నువ్వు ఫీజు కూడా ఆ ప్లాట్ విలువ మీద 5% మాత్రమే, 14% కదా వసూలు చేయాల్సింది ఓపెన్ స్పేస్ ఛార్జెస్, 14% కదా, అంటే 5% లెక్క చేయాలి. అలా కాకుండా ఎక్కడైనా మీరు ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేసిన ఏ ప్లాట్ విషయంలోనైనా సరే ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఉంది కదా అని చెప్పేసి వదిలిపెట్టిన దాఖలాలు ఒక్కటైనా ఉందా? జిహెచ్ఎంసి పరిధి కావచ్చు, హెచ్ఎండిఏ పరిధి కావచ్చు, లేదు అని నేను చెప్తున్నా. ఎందుకనంటే ఇది అమలు చేయండి, మీరు ఆచరణలో ఇంప్లిమెంట్ చేసే దాంట్లో విఫలం అంటే వసూలే ధ్యేయంగా భావిస్తున్నది తప్పే వాస్తవిక పరిస్థితులను మీరు గమనించట్లేరు అని చెప్పేసి పలు దఫాలుగా మనం ఆయా విభాగాల్ని మనం విజ్ఞప్తి చేసినా కూడా ఉపయోగం లేకపోయింది. హైదరాబాద్ లో హస్తినాపురంలో నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీ అని ఉంది, అక్కడ 1 ఎకరం 18 గుంటలు ఉంది పార్కు కోసం. మరి నార్త్ ఎక్స్టెన్షన్ ఆ లేఅవుట్ కూడా టెంటివ్ లేఅవుట్ ఇచ్చింది, అప్పట్లో టెంటివ్ లేఅవుట్ ఇచ్చింది, ఫైనల్ లేఅవుట్ తేలేదు ఆయన. ఆయన ఫైనల్ లేఅవుట్ తేకుండానే ప్లాట్లు అమ్మేసుకున్నాడు. ఇంకా ఆయనకు అవసరం అనిపించలేదు. మరి అటువంటి వాళ్ళని ఎట్లా వదిలిపెడుతున్నారు మీరు? హైదరాబాదు సరౌండింగ్స్ లో టెంటేటివ్ లేఅవుట్ తేవటం, ఇది ఉండ అప్రూవ్ లేఅవుట్ అని చెప్పడం, అమ్మేయటం, ఆ కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఓపెన్ స్పేస్ కోసం నిర్దేశించబడి వదిలిపెట్టిందో వాటిని కూడా ప్లాట్ చేసి అమ్మినటువంటి లేఅవుట్ చాలా ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్స్ లలో. వాటిపైన చర్యలు లేవు, ఇప్పటి వరకు కూడా ఇనిషియేషన్ చేయట్లేదు ప్రభుత్వం. కబ్జా కాబడినాయి ఓపెన్ స్పేస్ లో, కాకుండా ముందు వాటిని ఏం చేస్తున్నారు? మాకు మీరు గిఫ్ట్ డీడ్ చేయలేదు కాబట్టి అది మాది కాదు కదా, అది జిహెచ్ఎంసికి చెందలేదు కదా, అది హుడా పరిధిలోకి రాలేదు కదా, కాబట్టి మీరు 10% ఓపెన్ స్పేస్ లెక్కలో ప్లాట్ విలువలో 14% కట్టబడుతున్నాడు. ఒక 8 లక్షల విలువ కలిగినటువంటి ఒక ప్లాట్ ఒక 200 గజాలు ఉన్నట్టయితే ఇవాళ ఓపెన్ స్పేస్ ఉన్నా కూడా ఎంత అవుతుంది ఛార్జెస్ అంటే, ఇంటూ 14% అంటే 2,24,000 రూపాయలు అవుతుంది కేవలం ఓపెన్ స్పేస్ ఛార్జెస్. గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా నేను చెప్తున్నా, కేవలం 2,24,000 రూపాయలు ఓపెన్ స్పేస్ లేదు అని చెప్పి. అంటే ఇవాళ నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీ కావచ్చు, టీచర్స్ కాలనీ హస్తినాపురం ఏరియాలో ఉన్న టీచర్స్ కాలనీలో అక్కడ ఒక అరెకరం, అక్కడ ఒక ఎకరం, అక్కడ ఒక ఎకరం ఉన్నారా, ఇట్లా 4-5 ప్లేసులలో ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి. గోకుల్ నగర్ అని ఒకటి ఉంది,
జడ్జెస్ కాలనీ అని ఒకటి ఉంది, శ్రీ సరస్వతి నగర్ అని ఒకటి ఉంది. చాలా కాలనీలలో ఓపెన్ స్పేస్లు ఉన్నాయి, కానీ అవి ఇల్లీగల్ లేఅవుట్స్ అని చెప్పి అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జీవోకి ఆచరణ, ఆ జీవోని అమలు చేసే విధానంలో అసలు పంతనే లేదు. ఇది న్యాయమైంది కాదు కదా, అంటే అమలు చేయడంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది, స్పష్టంగా శాస్త్రీయ పద్ధతుల్లో జీవోని యాస్టీస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది చూడటం కాకుండా వసూలు ఎలా చేయాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి ఉంటుంది. ఆచరణలో ఇంకా కొన్ని లోపాలు చెప్తాను. అమలు చేసే దాంట్లో, రెగ్యులరైజ్ చేసే దాంట్లో ఒక సంసిద్ధత కరెక్ట్గా లేకపోవడం జరిగినట్టు తప్పుల గురించి నేను ఒక విషయం చెప్తాను. మంగళపల్లిలో 188 సర్వే నెంబర్లో ఒక లేఅవుట్ ఉంది. ఆ లేఅవుట్లో మాంచి బీటీ రోడ్, ఒక 40 ఫీట్ల వెడల్పుతో ఒక బీటీ రోడ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి, ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి ఆ రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఫేసింగ్తో లేఅవుట్ ఉంది, సిద్ధార్థ లేఅవుట్ అని ఒకటి ఉంది. దాంట్లో 499 ప్లాట్ రెగ్యులరైజ్ అయింది, 98 ప్లాట్ రెగ్యులరైజ్ అయింది, 500 ప్లాట్ రెగ్యులరైజ్ అయింది, 499 మాత్రము గ్రౌండ్ పొజిషన్ డిఫరెన్స్ ఉంది అనే రీజన్ చూపించి రిజెక్ట్ చేశారు. ఎంత విచిత్రం, పక్కన పక్కనే 3 ప్లాట్లు ఉంటే అటు పక్కది ఇటు పక్కది రెగ్యులరైజ్ అయిపోయి మధ్యలో ఉన్న ప్లాట్లను మాత్రం రిజెక్ట్ చేశారు. ఇది సరి అయింది కాదండి. ఇగో ఇవి ప్రొసీడింగ్ ఆర్డర్స్, ఇవి పక్కన పక్కన ఉన్నటువంటి ప్లాట్ల యొక్క ప్రొసీడింగ్ ఆర్డర్స్, వీళ్ళు కూడా నా మిత్రులే, ఇది మాత్రం రిజెక్ట్ చేశారు, అవసరమైతే మీకు ఏ డౌట్స్ ఉన్నాయో ఫీల్డ్ మీద కూడా రండి అని చెప్పి చెప్పినా కూడా అతి గతి లేదు. అట్నే మీరు అక్కడ హిమసాయి అని ఒక లేఅవుట్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ కాన్పని, అక్కడ సర్వే నెంబర్లు ఓవర్ ల్యాప్స్ అయినాయి అని చెప్పేసి గవర్నమెంట్ ప్యానల్ కొట్టేసి రిజెక్ట్ చేసేశారు. ఇబ్రహీంపట్నం పరిధిలో సేరిగుండ విలేజ్ లో అసలు ఊరు ఊరికే కొన్ని సర్వే నెంబర్లే లేవు కనిపించట్లు. ఆ సర్వే నెంబర్ల పరిధిలో వేసినటువంటి డాక్యుమెంట్లని, ఆ ప్లాట్లని ఎలా రెగ్యులరైజ్ చేస్తారు? అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్సైడ్ అవుట్ సైడ్ బఫర్ జోన్ అని చెప్పారు, 50 ఫీట్ల కంటే అవుతల ఉండాలి ప్లాట్, అప్పుడే రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి గ్రోత్ కారిడార్ జీవోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని దీంట్లో కూడా చెప్పారు ఎల్ఆర్ఎస్ దాంట్లో. మరి బఫన్ జోన్లో ఉన్నటువంటి కాకుండా పక్కనే అవతల పక్కన ఉన్న వాటిని ఫీల్డ్ మీదకి రారు చూడరు కానీ రిజెక్ట్ చేశారు. కొన్నాళ్ళు అయితే ఆ ప్లాట్ అవుటర్ రింగ్ రోడ్లో ఎక్విజిషన్ చేయబడలేదు అని చెప్పి మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి లెటర్ ఇవ్వమని చెప్పి చెప్పారు. ఇది మా పని కాదండి, మా పనులు మాకుండా మేము ఇయ్యమని అంటే నెలల తర్వాత తిరిగారు కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా. లాస్ట్కి ఓఆర్ఆర్ దీంట్లోనే గ్రోత్ కారిడార్ విభాగంలోనే అక్కడి నుంచే ఇవ్వచ్చు కదా అని అంటే అప్పుడు అక్కడ ఎన్ఓసి ఇవ్వడం ప్రారంభించారు. నాకు తెలిసి ఓఆర్ఆర్ చుట్టూతా 163 కిలోమీటర్ల పరిధిలో లోపటి భాగం బయటి భాగం ఆ 50 ఫీట్ల పరిధిలో ఉన్న వాళ్ళే కాకుండా 50 ఫీట్ల మధ్యలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న వాళ్ళే కాకుండా బయట కొద్దిగా అసుంటా ఉన్న వాళ్ళే కూడా చాలా ప్లాట్లు రిజెక్ట్ అయ్యి ఉంటాయి రోడ్ ఎఫెక్టెడ్ ఏరియాని చూపించి, లేకపోతే అవుటరింగ్ రోడ్ ఎక్విజిషన్ అని చూపించి. మరి అవన్నీ చాలా వాళ్ళందరూ నష్టపోయినట్టే కదా, అవి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా రిజెక్ట్ చేస్తే న్యాయం కాదు కదా. ఇటువంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ సీలింగ్స్ ఈఎల్సి నుంచి అర్బన్ ల్యాండ్ డిపార్ట్మెంట్ గతంలో సపరేట్ ఉండేది, ఇప్పుడు ఏ జిల్లా ఆ జిల్లాలో ఉంది. హైదరాబాద్లో అర్బన్ ఇప్పుడు మనం ప్లాట్ కొన్నాం, అక్కడ ఆ ప్లాట్ ఒక 5-6 సర్వే నెంబర్లతో ఉండి ఉంటాయి. అందులో ఏదో ఒక సర్వే నెంబర్లో కొంత భాగం ఈఎల్సి కింద ఉండి ఉండొచ్చు కదా అని చెప్పి ఆ సర్వే నెంబర్లు ఈఎల్సి కింద ఉంది కాబట్టి మీ ప్లాట్ కవర్డ్ అండర్ ఈఎల్సి కాబట్టి రిజెక్ట్, ప్లీజ్ అప్లోడ్ ఎన్ఓసి అని చెప్పేసి మీరు ఇంటిమేషన్ లెటర్ పెడుతున్నారు. అది ఎవరి వారి? ఈఎల్సి వాళ్ళు ఇవ్వాలి. ఈఎల్సి వాళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు స్పెషల్గా ఏమంటున్నారంటే ఒక ప్లాట్ ఓనర్కి ఎన్ఓసి ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇవ్వట్లేరు. ఏ బ్యాంకుల్లో లెటర్ రాయాలట, హెచ్ఎండిఏ వాళ్ళు ఈఎల్సి ఇవ్వండి అని హెచ్ఎండిఏ వాళ్ళు రాస్తే వాళ్ళు ఇస్తారట. ఇదంతా విడ్డూరంగా ఉంది. ఒక ప్లాట్ ఓనర్గా ఒక రికార్డు పర్పస్ ఒక ఎన్ఓసి ఇవ్వమని చెప్పి అడిగే రైట్ లేదా?
ఆ విభాగం మేము ఇవ్వమండి, మీకు ఇవ్వమని మీకు కావాల్సి వస్తే మెమో కూడా ఇస్తాం అని చెప్పి ఎంత నిసిగ్గుగా మాట్లాడుతున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంది. గత 4-5 ఏళ్ల కింద ఇచ్చారండి, మేము ఇచ్చారు. ఏమని ఇచ్చేవారంటే దిస్ ప్లాట్ నాట్ కవర్డ్ అండర్ యుఎల్సి యుఎల్సి ల్యాండ్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వాలంటే ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళు. అది ఎందుకు ఇవ్వరు ఏంటి, వాళ్ళ మీద ఫైట్ చేసే వాళ్ళు లేని పరిస్థితి ఉంది. మేము అంతేనండి ఇవ్వము, మీకు ఏమిటికి అవసరమో, ఏ డిపార్ట్మెంట్ అవసరమో, ఏ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేయడానికి అవసరం, వాళ్ళకు వాళ్ళని వాళ్ళు మాకు లెటర్ పంపించమనండి. ఏమండి వీళ్ళ ప్లాటు కవర్ అయిద్దా యుఎల్సి ల్యాండ్ కింద కాదా అని మీరు పంపించమని ఒక లెటర్ వాళ్ళు రాస్తే మేము ఇస్తాం, మీకు ఇయ్యం అని అంటున్నారు. అసలు పబ్లిక్ డాక్యుమెంట్ ఏ సర్వే నెంబర్లు యుఎల్సిలో ఉన్నాయి అనేది అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్, నాట్ సీక్రెట్. మీరు ఎందుకని ఇవ్వరు? అట్లా ఇవ్వక కొన్ని వేల అప్లికేషన్లు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. యుఎల్సిలో క్లియరెన్స్ రాకుండా తీసుకోలేక, ఎట్లా తీసుకోవాలో అర్థం కాక, అధికారులు సహకరించక ఉన్నాయి. అంటే మనము పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకుండా, ఒక పక్కన కరోనా కాలంలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఒక పక్కన, మరో పక్కన మొత్తం రిజిస్ట్రేషన్ ఆపేసి మీరు అది రెగ్యులరైజ్ చేసుకున్నాకనే రిజిస్ట్రేషన్ చేస్తామని మెడ మీద కత్తి పెట్టి రిజిస్ట్రేషన్లు అని ఆపారు. 5 ఏళ్ల నుంచి ఇంకా రిజెక్ట్ చేయబడ్డ దాంట్లో, పెండింగ్ ఉన్న దాంట్లో నిజంగా ఫీల్డ్ మీద వచ్చి వెరిఫికేషన్ చేస్తే కొన్ని వేల అప్లికేషన్లు రెగ్యులరైజ్ చేసుకోవడానికి అర్హత కలిగినవి కొన్ని వేలు ఉంటాయని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. 5 ఏళ్లలో సాధ్యం కాంది, 1 నెల నరలో ఎలా సాధ్యమవుతుంది? చేయగలరా? అంత సన్నద్ధత ఉందా? టెక్నికల్గా అంత సౌండ్ ఉన్నటువంటి ట్రైన్డ్ పీపుల్ మీ దగ్గర ఉన్నారా? ఫీల్డ్ వెరిఫికేషన్ రాగలిగి చేయగలిగి నిర్ధారించి సాధ్యం చేయగలిగే పరిస్థితి ఉందా? అసలు అప్లికెంట్ దారుడికి అతని ప్లాట్ ఏ జోన్లో ఉంది, ఏ ల్యాండ్ యూజ్ పరిధిలో ఉంది అని చెప్పి చెప్పగలిగేటువంటి, అసలు ఎట్లా అప్లై చేసుకోవాలో తెలుసా వాళ్ళకి? ఆ పరిజ్ఞానం మనం ఇచ్చామా? ఎక్కడైనా డిస్ప్లే చేసామా? మాస్టర్ ప్లాన్ని డిస్ప్లే చేసామా? అంటే ఆయా ఏరియాలలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర బహిరంగంగా, అయ్యా ఇగో ఈ సర్వే నెంబర్లు ఈ ఊరి పరిధిలో, ఇది రెసిడెన్షియల్ జోను, ఈ కమర్షియల్ జోను, ఇది బయో కన్జర్వేషన్ జోను, లేకపోతే రిక్రియేషన్ జోను, పెరిగి అర్బన్ జోను, లేకపోతే ఇది ఎఫ్టీఎల్, ఇటువంటివన్నీ మీరు చెప్పాలి. చెప్తున్నారా మీరు? ఇక్కడ లేఅవుట్లో వెంచర్లు వేస్తే కొనకండి అటువంటి ప్రచారం చేస్తున్నారా మీరు? అమ్మేటోడు అడ్డగొలిగి లేఅవుట్ వేసి అమ్ముకొని బయటపడుతున్నాడు, కొన్ని తెలవక కొనుక్కున్నోడు ఇవాళ ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఈ సిచ్యువేషన్ నుంచి నిజంగా సన్నద్ధత లేదు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, కష్టకాలంగా ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు కొత్తగా రానియకుండా ఆపండి లేఅవుట్లని, రిజిస్ట్రేషన్లు చేయకుండా మీరు ఆపండి. నెంబర్ 1, ఈ జీవోని ఇప్పుడున్న దాన్ని యథావిధిగా కాకుండా పాత జీవోని 151 జీవోని, ఈవెన్ 151 కూడా హెవీ చార్జెస్, అసలు దాన్ని కూడా శాస్త్రీయ పద్ధతులు ఆలోచించి తగ్గించి వసూలు చేయాలని చెప్పి మేము ఆయన ఏం డిమాండ్ చేసామంటే, ప్రాథమిక దస్తావేజుని పరిగణలోకి తీసుకొని ఎల్ఆర్ఎస్ చేయండి, లేటెస్ట్ రేట్లని కాకుండా ప్లాట్ కొనుగోలు చేసినప్పుడు జరిగినటువంటి రేట్ల ప్రకారం ఇవ్వాలి, దాన్ని బేస్ చేసుకొని మీరు చెయ్యండి అని చెప్పి చెప్పాం. ఒక 2 ప్లాట్లు పక్కన పక్కనే ఉంటాయండి, ఒక ఆయన 20 ఏళ్ల కింద కొని ఉంటాడు, ఒక ఆయన మొన్న 3 నెలల కింద కొని ఉంటాడు. 20 ఏళ్ల కింద కొన్న ఆయనకి ఆ రోజు ప్లాట్ విలువ మీద 14% అంటారు ఓపెన్ స్పేస్ చార్జెస్. ఇవాళ కొన్నాయనది ఇవాళ రేట్ల ప్రకారం, ఇవాళ 8,000 రూపాయలు గజం ఉంటే అయ్యాల ఏ 500 రూపాయలు గజం ఉండి ఉంటుంది. అంత వ్యత్యాసం, లక్షల రూపాయల వ్యత్యాసంతో పక్కన పక్కన ఉన్నటువంటి 2 ప్లాట్లను మీరు రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇదేమైనా సైంటిఫిక్ గా, ఇదేమైనా కరెక్ట్ గా ఉందా? ఇదేమైనా పద్ధతిగా ఉన్నదా? ఈ అంశాలని పరిగణలో తీసుకోవాలని మేము గతంలోనే మనం అడిగినాం, మేము అడిగినాం. ఇప్పటికైనా ఆ పద్ధతుల్లో నిర్దిష్టంగా ఆలోచించి, పునరాలోచించి, దీనికి కొంత చర్చ, ప్రజల నుంచి ఏ పద్ధతుల్లో రెగ్యులరైజ్ చేయాలి, అంత క్లిష్టంగా ఎందుకు ఉండాలండి జీవోలో? ఒక గజానికి ఇన్ని రూపాయలు చూపున్నా మీరు కట్టండి, ఇగో ఈ ఏరియాలో ఇంత అయితే కట్టండి. ఫస్ట్ టేబుల్ ఏం చెప్పారు మీరు? 1 స్క్వేర్ మీటర్కి 100 స్క్వేర్ మీటర్లు ఉన్నటువంటి ప్లాట్ అయితే దానికి బెటర్మెంట్ చార్జెస్ కింద ఒక్కొక్క స్క్వేర్ మీటర్కి 200 రూపాయలు అని చెప్పి అన్నారు. 100 నుంచి 300 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్లాట్ అయితే బెటర్మెంట్ చార్జెస్ 400 అని చెప్పి అన్నారు ఒక్కొక్క స్క్వేర్ మీటర్ ఛార్జ్.
300 నుంచి 500 అయితే 600 అన్నారు. 600 500 ఆ పైన ఉంటే 750 అన్నారు. ఇలా మీరు చార్జెస్ చెప్పారు. అసలు గజానికి ఇంత అని చెప్పొచ్చు కదా, స్క్వేర్ మీటర్లని గజాల్లోకి మార్చుకొని మళ్ళీ కింగ్ టేబుల్లోకి ఏమొచ్చారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళేసరికి గజం విలువ స్క్వేర్ యార్డులలో ఉంటుందిగా. మళ్ళీ అక్కడ గజం విలువ స్క్వేర్ యార్డులలో 3000 వరకు ఉన్నటువంటి, 3000 ఆ లోపు ఉన్నటువంటి విలువ కలిగినటువంటి ప్లాట్లన్నీ కూడా పైన స్క్వేర్ మీటర్లో లెక్కేసి ఆ బెటర్మెంట్ ఛార్జెస్ని రెండు ఎంటి చేస్తే వచ్చినటువంటి అమౌంట్లో 3000 లోపు ఉంటే, మార్కెట్ విలువ గజానికి 3000 లోపు ఉండి ఉంటే మీరు 25% ఆ విలువలో 25% బేసిక్ రెగ్యులరైజేషన్ ఫీజు కింద మీరు కట్టాలి అని చెప్పి చెప్తున్నారు. పైన స్క్వేర్ మీటర్లు ఎందుకు చెప్పాలి? అంత కన్ఫ్యూజ్గా ఎందుకు అంటే అంత సామాన్యుడికి అర్థమయ్యే పద్ధతిలో జీవో ఉండకూడదా? ఎందుకు ఈ టేబుల్ ఉండాలి? 3000 నుంచి 5000 మధ్య ఉన్న వాళ్ళకి మార్కెట్ వాల్యూ గజానికి ఉన్నటువంటి ప్లాట్ వాళ్ళంతా కూడా ఇప్పుడు 50% అన్నారు. అప్పుడు 30% ఉంది, అంటే 20% పెరిగింది. ఆ రేటు మార్కెట్ వాల్యూ రేట్ ఉన్న వాళ్ళకి గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వంలోనే ఈ 5 ఏళ్లలో ఇప్పుడు 20% పెంచారు. 5000 మార్కెట్ వాల్యూ నుంచి 10000 మార్కెట్ వాల్యూ ఉన్న వాళ్ళకి ఇవాళ 75% చేశారు. 10,000 రూపాయల కంటే ఎక్కువ మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ అంతా కూడా ఇవాళ 100% కట్టమంటున్నారు. అంటే గతం మీద 5%, 20%, 40%, 60% ఇట్లా ఎక్స్ట్రా ఎక్కువ అమౌంట్లని పెంచి వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కష్టం, ఇది సరి అయింది కాదు, ఇది కడుభారమైంది ప్రజలకి. ఇది పునః పరిశీలించాలి, పునః సమీక్షించాలని చెప్పేసి ప్రజల తరఫున ఎంతో మంది ఆవేదనలో నుంచి ఈ యొక్క ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకి ఆయా ప్రజా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిందిగా నేను ఆ విషయం పట్ల నిత్యం స్టడీ చేసే వ్యక్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 30 ఏళ్ల కింద ఒక గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక లేఅవుట్ వచ్చింది, ప్లాట్ కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, కరెంట్ వచ్చింది, వాటర్ వచ్చింది, ఆ పక్కన ఇంకొక ఆయన కొనుక్కున్నాడు, అవన్నీ ఇల్లీగల్ లేఅవుట్లే అని అంటే మరి పర్మిషన్ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలు ఏమనాలి? ఇల్లు కట్టుకోవడానికి వాటర్ కరెంట్ కనెక్షన్ ఇచ్చిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని ఏమనాలి? వాటర్ డిపార్ట్మెంట్ని ఏమనాలి? ఆ తర్వాత కాలంలో వచ్చిన డ్రైనేజ్ కూడా వేసింది కదా, ఆ తర్వాత మున్సిపాలిటీలు కలిసినాయి, ఆ ఊర్లో మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి కదా, అప్పుడు ట్యాక్స్ కూడా కట్టించుకుంటున్నారు కదా, అది అక్రమమైన ఇల్లు ఎలా అవుతుంది? ఇల్లీగల్ లేఅవుట్ ఎలా అవుతుంది? ఇల్లీగల్ హౌస్ ఎట్లా అవుతుంది? ఎందుకు వీళ్ళంతా పర్మిషన్లు ఇచ్చున్నారు? మరి వాళ్ళపైన మనం ఏమైనా ఛార్జ్ చేయగలుగుతున్నామా యాజ్ ఏ ప్రభుత్వంగా? వాళ్ళపైన పెనలైజ్ చేయలేమే? అంటే ప్రజల దగ్గర నుంచి ఎట్లా వసూలు చేయాలని ఆలోచనే తప్ప సైంటిఫిక్ గా థింక్ చేయండి, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించమని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్రమైన లేఅవుట్ అని ప్రజలు అనుకోరండి. ఆయా గ్రామాలలో, ఆయా మున్సిపాలిటీలలో, లేకపోతే హెచ్ఎండిఏ పరిధులలో అక్కడ ఇండ్లు అవన్నీ వస్తూ ఉంటే, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే, రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటే ఇదంతా సవ్యం ఉందని అనుకుంటారు సాధారణ ప్రజలు. ఈ జీవోలు ఇవన్నీ ఇంటర్నెట్ లోకి వెళ్ళి జీవో కాపీలు చదివి దీంట్లో లోటు పాపులు తెలుసుకొని దానికి అనుగుణం కొనగలిగే వాళ్ళు ఇవాళ 100కు 1% కూడా లేరని నేను చెప్తా ఉన్నా. ప్లాట్ కొనే వాళ్ళల్లో 1% కూడా లేరు ఇవన్నీ చదివి తెలుసుకొని చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు ఆచరణలో నాకు అర్థమవుతా ఉంది, బొంగులు ఇటు సాగర్ నాగార్జున సాగర్ రోడ్లు, అటు శ్రీశైలం రోడ్లు, ఇటు విజయవాడ రోడ్లు, ఈ రోడ్లలో ఆయా లేఅవుట్లలో ప్లాట్లు కొనే వాళ్ళు సలహాలు సూచనలు అడుగుతున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది వాళ్ళ యొక్క అవగాహన శక్తి ఎంత ఉంది అనేది. వాళ్ళని వాళ్ళ అవగాహన శక్తిని పెంచేందుకోసం మన డిపార్ట్మెంట్స్ గా చేసిన కృషి ఏం లేదు. కానీ 2004 2002లోనే ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అవసరమైతే ఇల్లీగల్ లేఅవుట్స్ ప్లాట్లను ఆపండి, గ్రామ పంచాయతీల స్థాయిలో కృషి చేయాలి, మున్సిపాలిటీల స్థాయిలో కృషి చేయాలి, రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర హోర్డింగ్లు పెట్టాలి, కరపత్రాలు పంచాలి, అక్కడిని ఆపాలని అంత నిర్దిష్టంగా చెప్పిన మెమోలు ఉన్నాయి. అప్పుడు కూడా వాటిని తుంగలో తొక్కారు, పట్టించుకోలే. నాకు తెలిసి 458 జీవో అనుకుంటుంది. ఇట్లా ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఈ 5 ఏళ్ల కాలంలో రాకుండా ఆపటంలో ఎందుకు కృషి చేయలేదు? ఒకవేళ వచ్చినాయి, తీసుకొచ్చిన వాళ్ళని వేసిన వాళ్ళని ఎందుకు బాధ్యుల్ని చేయలేకపోతున్నారు? కాబట్టి నేనేమంటున్నంటే ఈ జీవోని శాస్త్రీయ దృక్పథంతో నిపుణులతో చర్చించి ఫీజును తగ్గించి
ఓపెన్ స్పేస్ ప్రో రేటా రేషియో ప్రకారంగానే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓపెన్ స్పేస్ షార్ట్ ఫాల్ ఉందో అంత మేరకే ఫీజులు వసూలు చేసే పద్ధతుల్లో శాస్త్ర దృక్పథంగా ఉండాలి, ఫీజుల్ని తగ్గించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. సో ఈ జీవోని ఓ 6 నెలల్లో సంవత్సరము పెట్టి ఒక కట్ ఆఫ్ డేట్, ఒక 1 ఇయర్ అట్లా కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పటి వరకు కంప్లీట్ గా చేసుకున్నట్టయితే ఆ ప్లాట్లు ట్రాన్సాక్షన్ చేయకుండా ఆపడం అని చెప్పి చెప్పండి. జీవోని వ్యతిరేకించట్లేమో, రిజిస్ట్రేషన్ లో ఆపడాన్ని వ్యతిరేకించట్లేమో, అన్ని ఆపడం అనడంలోనే ఇబ్బంది ఉంది. అన్ని ఆపండి అనడంలోనే ప్రభుత్వానికి కూడా ఆదాయం నిలిచాల, 1000 రిజిస్ట్రేషన్ జరిగే దగ్గర 100 కూడా జరగట్లేదు, ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోయినాయి. కాబట్టి ఏంటంటే కొత్తవి రానియకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్థాయిలో ఆపండి, పాత ఇల్లీగల్ లేఅవుట్స్ ట్రాన్సాక్షన్స్ జరగనియండి, కానీ దానికి ఒక డేట్ పెట్టండి, 1 ఇయర్ కాలం ఏదో పెట్టండి. వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి, వెసులు బట్టి ఒకేసారి 2 లక్షలు 3 లక్షలు అదర్ ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు 2 లక్షలు పెట్టి, 3 లక్షలు పెట్టి, 5 లక్షలు పెట్టి జిహెచ్ఎంసీ పరిధిలో ఒక ప్లాట్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి, ఒక 200 గజాల అతను లేకపోతే 100 గజాల అతను చేసుకోవాలంటే ఇలా 4 లక్షలు 5 లక్షలు పెట్టగలిగే పరిస్థితి ఉంటుందా అనుకోకుండా సడన్ గా ఒక పిడుగుపడ్డట్టుగా కాదా సామాన్య ప్రజలకి? 6 గాలం కష్టపడి ఆ ప్లాట్ మీద పెట్టుకొని నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు కోసం, నా భవిష్యత్తు కోసం అది ఉపయోగపడుతుందని అనుకుంటున్న క్రమంలో సడన్ గా తనది ప్లాట్ అని నమ్మకం ఉన్న సడన్ గా ఇది రెగ్యులరైజ్ చేయకపోతే ఆ ప్లాట్ విలువ లేదు అనేసరికి అతని పరిస్థితి ఏంది అనే అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచించాలని ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. దీన్ని పునః సమీక్షించాలి, కొంతమంది నిపుణులతో చర్చించాలి, స్లాబ్ రేట్లని పెంచిన రేట్లను తగ్గించాలి, ప్రత్యేకమైన అకౌంట్లలో పెడుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో, అమౌంట్ ని డెవలప్మెంట్ సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది కూడా చర్చ జరగాలి, ప్రజల దృష్టి కూడా తీసుకురావాలి. ఒక పక్కన చాలా మంది అంటున్నారు ఒక అపవాదం కూడా జరుగుతుంది, పేపర్లో కూడా వస్తా ఉంది, వసూలు చేసేది మాత్రం ఒక కారణం చూపించి కానీ ఖర్చు పెట్టేది మాత్రం వాళ్ళకు నచ్చిన దగ్గర నచ్చిన ఏరియాలోనే డెవలప్ చేయడం కోసం ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం, ఆయా పాలక సంస్థలు అని చెప్పి కూడా వస్తా ఉంది చర్చ. దానికి కౌంటర్ అకౌంటబిలిటీ ఆయా సంస్థలు ప్రభుత్వం కాదా? కాబట్టి చాలా ప్రశ్నలు వస్తున్నాయి ప్రజల నుంచి, ఇది ఆలోచించాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఎవరైనా ఈ అంశాలపైన మాట్లాడాలనుకుంటే, ఏదైనా ప్రశ్నించాలనుకుంటే, ఏదైనా డౌట్స్ అడగాలనుకుంటే మీరు కామెంట్స్ చేస్తే నేను ఆ కామెంట్స్ చదువుతూ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ ని 4 హెడ్స్ కింద మన సర్కార్ వసూలు చేస్తూ ఉంది ప్రభుత్వం. 1, బేసిక్ రెగ్యులరైజేషన్ ఫీజెస్, దాన్ని స్క్వేర్ మీటర్ కి ఆ విస్తీర్ణం, ప్లాట్ యొక్క విస్తీర్ణాన్ని బట్టి 200, 400, 600, 750. స్లమ్స్ కూడా 5 రూపాయలట, ఎప్పుడో 100 ఏళ్ల కింద ఏర్పడి ఉన్న స్లమ్ కూడా ఇవాళ గజానికి 5 రూపాయలు పెట్టేసి స్క్వేర్ మీటర్ 5 రూపాయలు పెట్టి రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక ఛార్జ్, అంటే దాన్ని మార్కెట్ వాల్యూలో స్లాబ్లు ఉన్న వల్ల మార్కెట్ వాల్యూ స్లాబ్ తీసుకుని ఈ స్లాబ్లు ఉన్న వాళ్ళు ఇంత పర్సెంట్, 3000 లోపు మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి ప్లాట్ యజమానులు అందరూ కూడా ఆ బెటర్మెంట్ ఛార్జెస్ లో 25% అని, 3000 నుంచి 5000 మధ్యలో ఉంటే 50% అని, 5000 రూపాయల నుంచి 10000 రూపాయల మధ్యన మార్కెట్ వాల్యూ ఉంటే 75% అని, 10000 మార్కెట్ వాల్యూ కంటే అదనంగా ఉన్నటువంటి ప్లాట్ యజమానులంతా కూడా 100% మార్కెట్ వాల్యూలో 100% బెటర్మెంట్ ఛార్జెస్, బెటర్మెంట్ ఛార్జెస్ పైన పేర్కొన్న బెటర్మెంట్ ఛార్జెస్ 100% పే చేయాలి. ఇది ఒక హెడ్, బేసిక్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కింద ఒక హెడ్ కింద కలెక్షన్ ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఓపెన్ స్పేస్ ఛార్జెస్, మీ డాక్యుమెంట్ వాల్యూలో, మీ డాక్యుమెంట్ వాల్యూ 10 లక్షలు ఉంటే గవర్నమెంట్ వాల్యూ దాని మీద 14%, 1,40,000 రూపాయలు 14%, రెండవ హెడ్ కలెక్షన్లో. మూడో హెడ్ ఏంటంటే మీ ప్లాట్ అనాథరైజ్ లేఅవుట్లో ఉంది కాబట్టి, ల్యాండ్ చేంజెస్ చేయలేదు కాబట్టి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్షన్ చేయలేదు అఫీషియల్ గా కాబట్టి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ కింద కన్వర్షన్ చేయడానికి ల్యాండ్ కన్వర్షన్ అనేది ఆర్డీఓ స్థాయిలో జరుగుతుంది, ఎంఆర్ఓ ఆర్డీఓ ఇన్వాల్వ్ అవుతారు దాంట్లో, ఆ ఫీజు యాక్చువల్ గా 3% జీవో ప్రకారంగా, కానీ ఇంకొక 1.5%
లేటు ఫీజు కింద వసూలు చేస్తామని చెప్తున్నారు. 4.5% టోటల్ గా మీకు డాక్యుమెంట్ వాల్యూలో 4.5% వసూలు చేస్తున్నారు. ఈ రోజున్న మార్కెట్ వాల్యూలో 4.5% ని నాలా కన్వర్షన్ కింద వసూలు చేస్తున్నారు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఓపెన్ స్పేస్, బేసిక్ రెగ్యులేషన్ ఛార్జెస్ ఈ రెండింటిని కూడి ఆ రెండింటి మీద 20% పీనలైజేషన్ ఛార్జ్. ఏంటి పెనాల్టీ అట? నువ్వు మొదటిసారి చేసుకోలేదుగా, 151లో చేసుకోలేదుగా, ఇప్పుడు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు 20% ఎక్స్ట్రా పే చేయాలి. ఆ రెండు హెడ్స్ మీద హెడ్స్ ని టోటల్ చేస్తే దాని మీద 20%. ఇట్లా నాలుగు హెడ్స్ కింద ఈరోజు ఫీజుని వసూలు చేసి చాలా భారంగా కడు భారంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని పునఃసమీక్షించాలని చెప్పి నా అభిప్రాయం. ఫర్ మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.